Ministries. Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ధ్యానించుకుంటున్న వాక్య భాగము యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో. ఇక్కడ అటు తర్వాత యేసు తిబేరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. మరలా యేసు ప్రభు తన శిష్యులకి ప్రత్యక్షపరచుకున్నాడంటండి. ఇది ఎన్నోసారి అంటే ఇది 3వసారి. వీరు మరలా తన పాత వేటకి వెళ్ళిపోయారు చేపలు పట్టుకోవడానికి. ఒకరోజు పేతురు ఆ తిబేరియ సముద్ర తీరానికి వచ్చి ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రండ్రా మనం చేపలు పట్టుకుందాము అని ఆయన పిలిచినప్పుడు వాళ్ళతో పాటు ఆయనతో పాటు సరే మేము కూడా వస్తాం పదా అనేసి అందరూ ఏంటంటే చేపలు పట్టడానికి ఆ సముద్రంలోకి వెళ్ళారండి. మీరు ఆ 21వ అధ్యాయం అంతా మీరు 1 నుంచి 14 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఆ రోజు రాత్రి పేతురుతో కలిపి అందరూ ఎవరెవరు ఆ ఊర్వ నతానేలు జబ్దయ్య కుమారులు మొత్తం అందరూ ఉన్నారు. వీళ్ళందరూ వేటకెళ్ళి వాళ్ళు వేశారు, రాత్రంతా వాళ్ళు వేశారు, ఒక్క చేప కూడా పడలేదు. తర్వాత వారు వస్తున్నారు ఒడ్డుకి. ఒడ్డుకు వచ్చే టైం ఏం తెలుసా, ఒడ్డుకు వచ్చే టైము తెల్లవారిపోతుందంట. సూర్యోదయము అయ్యే టైము. రాత్రి వెళ్ళారు వాళ్ళు, రాత్రంతా వాళ్ళు వేశారు, చేపలు పడలేదు. ఇదిగో ఉదయాన్నం వస్తున్నారు, ఓ పక్క నుంచి సూర్యోదయం, ఒక పక్కన సూర్యుడు ఉదించే సమయము, సూర్యోదయము, ఆ సముద్ర ఒడ్డున ఆ ధరిన యేసుప్రభు నిలిచి ఉన్నాడండి. ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆ సూర్యోదయంలో ఆ ఒడ్డున ఆ ధరిన యేసుప్రభు నిలిచి ఒడ్డుకు వచ్చిన వీరితో అంటున్నాడు ఏమనంటే, ఇదిగో మీ దగ్గర ఏమైనా ఉన్నదా భోజనానికి, ఏనా వాక్యము 5వ వాక్యంలో, పిల్లలారా భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉందా అని అన్నప్పుడు ఏది లేదు వాళ్ళ దగ్గర, భోజనానికి ఏది లేదు. ఎందుకంటే రాత్రంతా కష్టపడ్డారు, ఒక చేప కూడా పడలేదు, భోజనానికి ఏముంటుందండి. చూడండి, వాళ్ళకే ఆ బోట్లో ఆ పడవలో దోణిలో వెళ్ళారు, వాళ్ళకే తినడానికి ఏది లేదు. ఇక ఇంట్లో భార్య పిల్లలకి ఏం పట్టుకెళ్తారు వీళ్ళు, చూడు ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు వెంటనే సమాధానం ఇచ్చారు, మా దగ్గర తినడానికి ఏమీ లేదు, మా దగ్గర తినడానికి ఏమీ లేదు అని వారు చెప్పడం జరిగింది. అది యేసుప్రభువే అని శిష్యులు కూడా గుర్తుపట్టలేదు. అక్కడ వాక్యంలో ఉంది యేసుప్రభువే ఈయన అని శిష్యులు గుర్తుపట్టలేదు. మరి ఆ 3.5 సంవత్సరం మరి యేసుప్రభుతో ఉండి మరలా యేసుప్రభువును గుర్తుపట్టలేకపోయారు. అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. భోజనాన్ని అడిగితే భోజనానికి ఏది లేదు. అప్పుడు వాళ్ళని అన్నాడు, ఇదిగో ఈ కుడి ప్రక్కల వల్ల అయ్యండి, ఏంటి ఈ రైట్ సైడ్లో వల్ల అయ్యండి అని చెప్పిన వెంటనే అక్కడ రైట్ సైడ్లో వాళ్ళు వేశారు, చేపలు పడ్డాయండి. ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా, 153 గొప్ప చేపలు పడ్డాయంట, వల పెగలలేదంట. అంతకుముందు యేసుప్రభు పేతురు వల వేసినప్పుడు వల పిగిలిపోయినంత చేపలు, వల పిగిలిపోయిందంట, ఇక్కడ వల పిగలలేదంట. 153 గొప్ప చేపలు పడినా సరే. అప్పుడు తెలుసుకున్నారు ఈయన యేసుప్రభు అని. హల్లెలూయా. ఆ తర్వాత భోజనం కూడా వారికి సిద్ధం చేశాడు దేవుడు. భోజనండి. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఇది ఆయన మరణించి పునరుత్థానం పొందిన తర్వాత ఆ 40 డేస్లో ఇది 3వసారి ఈ శిష్యులకి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుతోనే నీ జీవితం, యేసు లేని జీవితము అసలు సక్సెస్ఫుల్లే కాదు. చూడండి, ఒక్క చేప పడలేదు. యేసుప్రభు చెప్పాడు ఈ కుడిపక్కలు వేయండి. ఆయనకి తెలుసు చేపలు కుడిపక్కలో ఉంటాయా, ఎడం పక్కలో ఉంటాయా, ఆ మూలలో ఉంటాయి, ఏ మూలలో ఉంటాయా. నీటిలో చేపలు ఎక్కడుంటాయి ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయనే కదా కలగజేశాడు. ఈరోజు చేపలే కావచ్చు, వృత్తే కావచ్చు, ఉద్యోగమో ఏదైనా సరే ఆయనకు తెలుసు, ఆయనే క్రియేటర్. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరుడా,
నీకు నువ్వుగా ఏమి చేయలేవు, ఒక్క చేప కూడా పట్టలేవు. యేసుతోనే నువ్వు ఉండాలి, యేసు మాట ప్రకారం నువ్వు చేయాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవుడి వాక్యం ద్వారా ప్రభు నిన్ను దీవించుడుగాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు నాయన, ఇదిగో ప్రభువా, ఇదో శిష్యులకు మీరు ప్రత్యక్షమై ఇదిగో వారి జీవితంలో మరలా చేపల వేటకి వెళ్ళినప్పుడు ఏది ఒక చేప కూడా రాత్రంతా కష్టపడ్డారో పడలేదు. అయితే మీరు ప్రభు వారి కుడిపక్కలో వల్లేయమని చెప్పి 153 గొప్ప చేపలు పట్టారు. ఇదిగో తండ్రి ప్రభు, మీరుంటే ఇలాగే అద్భుతాలు జరుగుతాయని. మీరు లేకపోతే మాది లేని జీవితం, మీరు ఉంటే ఫలభరితమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, సమాధానకరమైన జీవితం, సంపూర్ణ ఆశీర్వాదకరమైన జీవితం. ఇలాగే ప్రభు, ఎవరైతే ఇటువంటి లేని స్థితిలో ఉన్నారో, ఎంత కష్టపడినా ఏది దొరకని స్థితిలో ఉన్నారో, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజంతా వారు చేస్తున్న ప్రతి కార్యకలాపంలో మీరు ఉండండి. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడు, లివింగ్స్టన్ మినిస్ట్రీస్ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లివింగ్స్టన్ మినిస్ట్రీస్ అని మా యూట్యూబ్ ఛానల్లో అనేక ప్రోగ్రామ్స్ అంటే టీవీలో మాట్లాడే కార్యక్రమం దాంట్లో మీకు దొరుకుతుంది. అలాగే నేను పాడిన పాటలు, అలాగే ఉదయమే షార్ట్ మెసేజెస్, ఇవన్నీ మీకు లభిస్తాయి. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేక మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, షేర్ చేయడం మర్చిపోద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.